రానున్న పార్లమెంట్ ఎన్నికలకు 6 స్థానాలలో అభ్యర్థుల పేర్లను బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కాసిపెట్లలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 12 స్థానాలకు దాదాపుగా క్యాండిడేట్లను ఫైనల్ చేసినా ఫస్ట్ లిస్టులో మాత్రం 6 ప్రకటించి సెకండ్ లిస్టులో మిగిలిన వారిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 ఫస్ట్ లిస్టును ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. అందులో తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించనున్నట్లు సంకేతాలనిచ్చింది. తాజాగా ఢిల్లీలోని పార్టీ వర్గాల సమాచారం ప్రకారంగా 3 సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. వీటికి తోడు మరో 3 ఎంపీ సెగ్మెంట్లకు కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలిపాయి బీజేపీ కేంద్ర వర్గాలు. ఇచ్చిన సమాచారం ప్రకారం నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి స్థానాలతో పాటుగా చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ పోతుగంటి రాములు పేరు వినిపిస్తోంది. స్థానాల అభ్యర్థులను ప్రకటించనుంది. ఇంకా మొత్తం 12 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న పలువురు బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఫస్ట్ లిస్టులో పేరు ఉంటుందో ఉండదోననే ఉత్కంఠ పలువురిలో మొదలైంది. తెలంగాణలో కనీసంగా 10 స్థానాలలో గెలవాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. మరే పార్టీ కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలనుకుంటుంది. ఇక ఇప్పటికే రాష్ట్ర నేతలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన హైకమాండ్ ప్రాథమిక స్థాయిలలో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేలా 100 పేర్లతో వెలువడే ఫస్ట్ లిస్టులోనే తెలంగాణకు చెందిన 6 పేర్లను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు 6 స్థానాలలో అభ్యర్థుల పేర్లను బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 12 స్థానాలకు దాదాపుగా క్యాండిడేట్లను ఫైనల్ చేసిన ఫస్ట్ లిస్టులో మాత్రం 6 ప్రకటించి సెకండ్ లిస్టులో మిగిలిన వారిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, శిరీష, మొత్తానికి బీజేపీ చకచక అయితే పావులు కదిపేస్తుంది. ప్రస్తుతం అయితే ఎలక్షన్ కమిటీ మీటింగ్ మరికొద్దిసేపట్లో జరగబోతుంది. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే మాత్రం 6 స్థానాలు అయితే పక్కాగా, ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానాలు ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానం మినహా మిగిలిన సిట్టింగ్ స్థానాలు అన్ని ఉన్నాయి. అండ్ చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు అండ్ బూరా నర్సయ్య గౌడ్ పేరు అంటే భువనగిరికి సంబంధించి అండ్ మల్కాజ్గిరి ఈటల రాజేంద్ర పేరు కూడా ఈ దఫలోనే వస్తున్నటువంటి అవకాశం ఉంది. కానీ కొద్దిసేపటి క్రితం కూన గొడవ కూడా అదే, నేను ఒకవేళ అక్కడ ఆయనకి ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 6 నుంచి 8 స్థానాల వరకు ఈ రోజు అభ్యర్థులు ఖరారు చేస్తారు. మరోవైపు నాగర్ కర్నూల్ కి సంబంధించి కూడా ఎవరు అంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎంపీ ఉన్నటువంటి రాములు ఆయన కొడుకు భరత్ కోసం ఆ సీట్ అడుగుతున్నారు. అయితే దాన్ని ఇవ్వడానికి బీజేపీ అధినాయకత్వం ఓకే చెప్పినట్టుగా తెలిసింది. మరి కొద్దిసేపట్లో ఆయన రాములు అండ్ తన కొడుకు భరత్ ఇద్దరు కూడా బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. సో నాగర్ కర్నూల్ సీట్ కూడా ఆయనకు ఉండే అవకాశం ఉంది. సో ఈ పరిణామాల చూస్తే మాత్రం మనకు 8 సీట్లు ప్రకటిస్తారు. సో ఏ సమయంలోనైనా బీజేపీ నుంచి మొదటి దఫా అభ్యర్థుల లిస్టు వెలువడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలా చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కన్నా ఈసారి బీజేపీ చాలా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.